కోసం ఓటేయాలి. మీ అందరు టీవీలలో చూసినారు, నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా, సంవత్సరానికి 5,000 కోట్లు గుంజుకుంటా, నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన, నేను మీటర్లు పెట్టలే. మీరు వినాలి మంచిగా, ఆనాడు సంవత్సరానికి 5,000 కోట్లు కోసిండు మోడీ, 30,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే. ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినారు, మాకే గుద్దినరు, పెట్టురు రాయిగా మీటర్లు అంటారు. మీటర్లు రావన్నా వినబడతలేదు? మీటర్లు రావన్నా? మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి, ఓటు కాదు నేలకేసి గుద్దాలి. అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు ఉన్నట్టు, అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు. కాబట్టి నేను చేవేళ్ళ మేధావులకు, విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా వడ్లు బాగా పండినాయి, కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ, మీ బ్యాంకులలో డబ్బు వేసినాం, మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం. ధాన్యం ఎక్కువ పండింది కొనమంటే మొత్తం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం, మీరందరూ టీవీలలో చూసినారు.